కమలంగూటికి మైనింగ్ డాన్, రూపాయలు 70,000 కోట్ల స్కామ్ నిందితుడికి రెడ్ కార్పెట్, పార్టీ విలీనం చేసిన గాలే జనార్దన్ రెడ్డి. కమలంగూటికి సంబంధించినటువంటి మైనింగ్ డాన్ అంటూ కూడా ఒక వార్త ఇక్కడ పూర్తి స్థాయిలో. ఇక్కడ కర్ణాటకలో పార్టీ కొంతమేరకు ఓడిపోవడానికి కారణమైనటువంటి గాలి జనార్దన్ రెడ్డి మరోసారి బీజేపీలోకి వచ్చిండు. దానికి ఆయన మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి, స్కామ్ మైనింగ్ పేరు మీద స్కామ్లు కావచ్చు, మరిన్ని కావచ్చు, అన్నీ ఉన్నాయి. కాకపోతే ఆయన మళ్ళీ రెడ్ కార్పెట్ తీసుకున్నారు, ఆయన మీద ఎలాంటి కేసులు గీసులు ఏమంటూ కూడా ఉండవంటూ ఒక వార్త. బ్యాంకు రుణాలు కట్టకండి, రజాకార్ల మాదిరి బ్యాంకర్లు వేధిస్తున్నారు, మద్దతు ధరతో పాటు 500 బోనస్ ఇవ్వాల్సిందే, ధైర్యంగా ఉండండి, మీకు అండగా మేముంటాం, నష్టపరిహారం ఇవ్వకపోతే సచివాలయాన్ని ముట్టడిస్తాం, కాంగ్రెస్ సర్కార్ను హెచ్చరించిన హరీష్ రావు. బీఆర్ఎస్ పార్టీ హరీష్ అన్న చెప్పిందంటే ముమ్మాటికి కావాల్సిందే. ఎందుకండి, 9.5 సంవత్సరాలలో కాదు, గత ప్రభుత్వం ఉన్నటువంటి ఉన్నంత వరకు 2023 డిసెంబర్ 3 కంటే ముందు ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్లు కూడా ఏ రోజు రైతులకు నోటీసులు ఇవ్వలే, మొట్టమొదటిసారి ఆనాటి 3 రంగుల జెండా బట్టి ఆనాటి రోజులు తీసుకొస్తాడే మన రేవంత్ అన్న. అంటే ఆనాటి రోజులు అంటే ఇందిరా ఎమర్జెన్సీని గుర్తు చేసేలా ఉన్నాయి ఆ పాలన. ఇందిరా కాలంలో ఎలా అయితే కరువు కాటకాలు ఉన్నాయో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారో, రైతులు పంటలు పండించకుండా వలసెళ్ళిపోతున్నారో, రైతులు గ్రామస్థ పల్లెలను లేచి హైదరాబాద్ వస్తున్నారో, అట్లుంటుంది ఆనాటి రోజుల పాలన. అందుకే కదా ఆనాటి రోజుల పాలన అన్నది. ఇక్కడ మొత్తానికి ధైర్యంగా ఉండండి, మేమున్నాం మీకోసం, మేము బరాబర్ 500 బోనస్ బరాబర్ ఇవ్వాలి మద్దతు ధరతో పాటు. ఎందుకు ఇయ్యారు మేనిఫెస్టో? ఎట్లే మేనిఫెస్టో, అబద్ధాల మేనిఫెస్టోని తీసుకొచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేయాలి, మాట్లాడారేం దీని మీద? 500 రూపాయల బోనస్ ఎప్పటి నుంచి ఇస్తున్నారు, ఎప్పుడు స్టార్ట్ చేయబోతా ఉన్నారు, చెప్పాలి కదా దీ అన్నిటిని. ఇవన్నిటిపైన కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా, కనీసం నోరు మీద పరే. స్టార్టింగ్ పార్టీ అధికారం రాగానే రోజుకు ప్రెస్ మీట్ పెడుతుండే, ఇప్పుడు ఎందుకు పెడతలేరు, బిజీ అయ్యారా? అంతగానం ప్రజల కోసం ఏం చేస్తారో కూడా చెప్పాలే కదా. ఓ వారం రోజులు ప్రెస్ మీట్ పెట్టిరు, గత ప్రభుత్వం అప్పు చేసింది, అది చేసింది, ఇది చేసిరు. మళ్ళా వారం రోజులు పెట్టిరు కాళేశ్వరం అని చెప్పారు, కొన్ని రోజులు పెట్టిరు మేడిగడ్డ చెప్పారు, కొన్ని రోజులు పెట్టిరు ఏది బీఆర్ఎస్ వాళ్ళని తిట్టడం, బీజేపీ వాళ్ళని తిట్టడం జరిగింది, కొన్ని రోజులు పెట్టిరు గేట్లు ఎత్తున్నాం అని. ప్రెస్ మీట్లు మొత్తం మీ డబ్బా కొట్టుకోనికే, ప్రతిపక్షాలను తిట్టడానికే తప్ప ఏమైనా యూజ్ ఉన్నదా ప్రెస్ మీట్ల వల్ల? సొంత ఛానళ్ళు, సొంత శాటిలైట్ మీడియాలు, మీరు తలుచుకుంటే సొంత శాటిలైట్ మీడియాలు అవుతాయి, యూట్యూబ్లు కాస్త మీడియా శాటిలైట్లు అవుతాయి, పేపర్లు కాస్త ఈ పేపర్లు కాస్త ప్రింట్ అవుతాయి, ఇంకా మీకు వార్తను రాసేటోడే లేడు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. వరంగల్ జిల్లా దేవరుపల్ల మండలం లక్ష్మీబాయి తాండాలో ఆదివారం పర్యటించి అక్కడ మేము మళ్ళా అక్కడ ఉన్నటువంటి లక్ష్మీబాయి రైతు ఏమన్నదంటే, మేము మళ్ళీ హైదరాబాద్ పోయి ఉప్పరి పని చేసుకోవాలనేమో సారు, నీళ్లు లేవు, సెల్మలల్లో నీళ్లు తీసుకొని తాగుతున్నాం, సెల్మల నీళ్లు డ్రమ్ములలో పోసుకొని తాగుతున్నాం, డ్రమ్ములలో వాడుకుంటున్నాం, నీళ్ళు వస్తలేవు, మిషన్ భగీరథ నీళ్లు అప్పుడు తిప్పితే జయ్యని వస్తుండే ఇంటింటి నల్ల, ఇప్పుడు తిప్పితే ఉడక బొట్టు బొట్టు తప్ప ఏం వస్తలేవు సారు అని చెప్పి హరీష్ రావుతో మాట్లాడినటువంటి విషయం. ఎక్కడ పోతుంది, ఎక్కడ ఉన్నాము, 10-20 సంవత్సరాల రాజకీయం, 20 సంవత్సరాల అభివృద్ధి వెనకే పోతా ఉన్నాం, వెనకి స్టెప్ వేస్తూ ఉన్నాం మనం, వెనకి వెళ్ళిపోతున్నాం. కాంగ్రెస్ కార్యకర్తలు గుర్తుపెట్టుకొని మేమే కాదు నష్టపోయేది, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నష్టపోతూ ఉన్నారు. ఎందుకు నష్టపోతూ ఉన్నారు, ఎందుకు ఏ విధంగా నష్టపోతూ ఉన్నారు అంటే, ఎస్ 30,000 3 రోజులలో 30,000 ఉద్యోగాలు వేసినామని చెప్తున్నారు. 3 రోజులలో 30,000 నోటిఫికేషన్ ఎప్పుడు వేసిర్రు, ఎంట్రన్స్ ఫీజు ఎప్పుడు కట్టించుకుర్రు, చదువు ఎప్పుడు చదువుకున్నారు, ఎగ్జామ్ ఎప్పుడు చేసిర్రు, రిజల్ట్ ఎప్పుడు వచ్చింది, జాబులలో ఎప్పుడు ఎక్కిపోయారు, 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తా ఉన్నారు, నోటిఫికేషన్ ఇచ్చినామంటలేరు, ఉద్యోగాలు ఇచ్చినామంటారు, రైతుల కష్టాలు పట్టించుకోరు, ఢిల్లీకి పోతుంటారు. ఇలాంటి పాలనలో మనం 20 సంవత్సరాలు 180 మంది రైతులు ఆత్మహత్యలు పడ్డారు. కనీసం రైతు బీమానే ఇవ్వండి సార్,
రైతు భరోసా పేరు మీద మీరు తీసుకున్నటువంటి స్కీమ్లో రైతులు అంతా పూర్తి స్థాయిలో ఇబ్బంది పడతాం. రైతు బీమా ఇవ్వండి. రైతు బీమా ఎందుకు ఇవ్వట్లేదు? రైతు బీమా ఇవ్వడానికి అసలు దాని గురించి టాపిక్ ఎందుకు తీయట్లేదు? నాడు ఎన్నికలప్పుడు రేవంత్ రెడ్డి బ్యాంకులతో రైతు రుణాలు ఉన్నోళ్ళు ఎవరు కట్టకండి, బ్యాంకులకు ఒక్క రూపాయి కట్టవద్దు, డిసెంబర్ 9 కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతులకు ₹2,00,000 రుణమాఫీ చేస్తాం, అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాలకు న్యాయం చేస్తాము. అసెంబ్లీ ఇది చెప్పి ప్రజలను మోసం చేసి ఈరోజు గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ. 9 డిసెంబర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతులకు ₹2,00,000 రుణమాఫీ చేస్తాం, అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇందిరమ్మ రాజ్యం చేస్తాం. ఇందిరమ్మ రాజ్యం అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దల్ని అడుగురి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడుగురు, బీఆర్ఎస్ వాళ్ళు అడుగురు, బీజేపీ అడుగురు, ప్రతి ఒక్కడు అడుగురు, తాత ఎట్లుండేనే ఇందిరమ్మ రాజ్యంలా, ఎట్లా మంచిగా ఉండేనంటగా ఇందిరమ్మ రాజ్యం చేస్తానంటారు కాంగ్రెస్ వాళ్ళని అడుగురు. మంచిగా ఉంటుంది బిడ్డ అంటే మంచిగా చూసుకోరు, మరి వాళ్ళు మంచిగా ఉన్నది అంటే మాత్రం చూడరు. ఇంకా మంచిగా ఉన్న మంచిగా ఉంటుంది అనేటోళ్ళుగా ఉండరేమో నాకు తెలిసి ఇందిరమ్మ రాజ్యం. ఆ ఇందిరమ్మ రాజ్యం తీసుకోరు. నేడు బ్యాంక్ అధికారుల మాట ఇది, మాకు రేవంత్ రెడ్డితో సంబంధం లేదు, మాకు అప్పు తీసుకున్నాడు, తీసుకున్నవాడు అప్పు కట్టాలంతే, మాకు రేవంత్ రెడ్డి చెప్పిండు, నరేంద్ర మోడీ చెప్పిండు, మాకు సంబంధం లేదు, వాళ్ళు ఏమైనా నా బ్యాంక్కి ఇస్తే మీకు ఇస్తాం, మాకు రేవంత్ రెడ్డి చెబితే మీకు రుణం ఇచ్చామా, రికవరీ రాజకీయానికి సంబంధం లేదు, బ్యాంకులకు రాజకీయానికి సంబంధం లేదు, వాళ్ళు ఏ పథకం వస్తే అది బ్యాంకులకు ఇస్తే మీకు ఇవ్వాల్సిన బాధ్యత మాది అంటూ కూడా ఒక వార్తను తీసుకుందొచ్చు. అంటే ఏ విధంగా ఇక్కడ బ్యాంకులు సింపుల్ చెప్తారు, రేవంత్ రెడ్డి చెప్పిండు, నరేంద్ర మోడీ చెప్పిండు, వాళ్ళందరూ చెప్పారు, నాకు సంబంధం లేదు, మాకేమని ఇస్తే మీకు ఇస్తాం, వాళ్ళేమన్నా వాళ్ళు ఫోన్ చేసి చెప్తే మీకు ఇచ్చిన మరి రుణాలు ఇవ్వలే కదా, మరి ఏ విధంగా మీరు వాళ్ళు చెప్పి వీళ్ళు చెప్పారు అని కట్టకుండా ఉంటారు అని చెప్పి బ్యాంకు నోటీసులు ఇస్తున్నటువంటి దౌర్భాగ్య స్థితితో తెలంగాణ ఉన్నది ఈరోజు. లడాక్ కోసం 20 రోజుల లడాయి అంటే ఒక వార్తను తీసుకొని వచ్చారు.